లాక్డౌన్ సమయంలో బ్రాహ్మణుల అవస్థలపై విజయమ్మ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసుల స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు సత్యవత దుర్గప్రసాద్. ఆలయ తెరకపోవడంతో అర్చక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. చిన్న ఆలయాలలో దీప ధూప నైవేద్యాలకు కూడా సైతం కష్టంగా మారిందన్నారు. బారిన పడినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే దేవాదాయక మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే కోన రఘుపతి గారు, మల్లా విష్ణు గారు, వీళ్ళందరూ కూడా మా అత్యక పురోగతికి సంబంధించి ఈ కష్టకాలంలో వాళ్ళకి 5000 రూపాయలు ఎస్కేషి ఇవ్వడం జరిగింది. అందుకు ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఈ రోజు కూడా ఈ కరోనా మహమ్మారి వల్ల అన్ని దేవాలయాలు కూడా మూతపడి ఉన్నాయి. దానివల్ల చాలా మంది చిన్న చిన్న దేవాలయాలు అర్చకులు కానివ్వండి, చిన్న చిన్న దేవాలయాలు ఉండేటువంటి ధూపదీప నైవేద్యాలకు కూడా ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపండి, మీరు ఏవైతే షరతులు ఇప్పటివరకు కొన్నింటికి వర్తిస్తున్నారో అవే షరతులు పెట్టుకుని ఈ యొక్క దేవాలయాన్ని కూడా తెలవాసంగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే దేవాలయాలు కనుక తీస్తే కనుక ప్రజల యొక్క మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయి, అదేవిధంగా రాష్ట్రంలో శాంతి చేకూరుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా తెరవడానికి అనుమతి ఇప్పించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున